చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు ప్రజలందరికీ తెలుసని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు దగ్గరున్న వెన్నుపోటు రాజకీయాలు వైసీపీ నాయకుల దగ్గర లేవని ఎద్దేవా చేశారు. రాళ్లు విసిరారు, కరెంటు కట్ చేశారు అంటూ అబద్ధపు ప్రచారం చేయడం ఒక్క చంద్రబాబుకే సొంతమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. కరెంటు ఆపడం కానీ రాళ్ల దాడి చేయడం కానీ మాకు సంబంధం లేదనేది ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లకు అందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఇంతకుముందు రాజకీయాలు చేశాడు, ఏ విధంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఆ వెన్నుపోటు రాజకీయాలు మా దగ్గర లేవు, రాళ్ళు వేసేది రచ్చ చేసేది మేము చేయడం లేదు, అదేవిధంగా కరెంటు ఆఫ్ చేయాల్సిన కర్మ కూడా మాకు పట్టలేదు. ఆయన మాట్లాడినంత మాత్రాన ప్రజలందరూ ఆయనకు పెద్ద అంబ్రెల్లా పట్టడం లేదు. ఆయన ఊరికే ఇవన్నీ కూడా చెప్పి మేమేదో దౌర్జన్యం చేస్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా అన్యాయం చేస్తూ ఉన్నారు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితులు లేరు, అది ఆయనకు కూడా తెలుసు.